చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధించుకున్నాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుపై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. స్తోత్రం యేసయ్యా. లేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అందరం అడవి పోవలే నీ ప్రేమ పొందగా, అడవి పోవలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవునామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన రాత్రి చాలామంది కార్యక్రమాలు చూస్తూ బలపరచబడుతున్నాం అన్నయ్య అని మరి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అలాగే ఇంకా ప్రార్థన అవసరాలు కూడా మాకు తెలియపరుస్తూ ఉన్నారు. మేమందరి పేర్లు రాసుకుంటున్నాము. మీ పేరు, మీ జిల్లా మాకు నిదానంగా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. ఇంకా మీకు తెలిసిన బంధువుల గురించి కానీ మీ స్నేహితుల గురించి కానీ కూడా మాకు తెలియపరచవచ్చు. అలాగే ఈ కార్యక్రమాలను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూడాలని చెప్పండి. ఇతరులు కూడా ఈ కార్యక్రమాలను చూచి ఫాలో అవునట్లుగా మరి మీరు కూడా ఈ పరిచర్యకు తోడ్పడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళక మునుపు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు జైపాల్ గారు, దేవుడు మరి వారి కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి వారి కుటుంబంకి వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో జైపాల్ గారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటుండగా
వారి కుటుంబంను దీవించండి, ఆశీర్వదించండి. కార్యక్రమానికి సహకరించినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే కుటుంబాన్ని చుట్టూ మీ కంచివేసి భద్రపరచమని, వారు కావలసిన ఆరోగ్యము శక్తి బలముతో వారు నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించడానికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 1వ వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మా ప్రియమైన యేసు, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని నీ సన్నిధిలో బతిమాలుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని వారలారా, ఈ సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి దేవుడు నీతో ఈ సమయంలో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. హెచ్చించుకునే మనసు నీకున్నదా? ఈరోజు మన అంశము హెచ్చించుకునే మనసు నీకున్నదా? ప్రేమైన దేవుని వారలారా, చాలామంది వారి శక్తి సామర్థ్యాలను బట్టి, లేదంటే వారికి ఉన్న తలాంతులను బట్టి, లేదంటే నన్ను ఈ లోకంలో అందరూ నన్ను ముఖ్యునిగా చూస్తారు, నేను చాలామందికి అవసరము అని కొంతమంది హెచ్చించబడుతూ ఉంటారు. అట్లాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేదంటే నీ స్థితిని బట్టి, నీ జయాలను బట్టి నువ్వు హెచ్చించబడుతూ ఉన్నావా? నీ బలగాన్ని బట్టి హెచ్చించబడుతూ ఉన్నావా? లేదంటే నీ బంధువులను బట్టి హెచ్చించబడుతూ ఉన్నావా? నీకున్న ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, దేనిని బట్టి ఈరోజు నువ్వు హెచ్చించబడుతూ ఉన్నావు? ఆలోచన చేయాలి మనం. వాక్యం చెబుతూ ఉంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజున నిజంగా మనం హెచ్చించుకోవడానికి వీలు లేదండి. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు ఖచ్చితంగా ఈ సమయంలో హెచ్చించబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రదర్, దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. సిస్టర్, ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు, నీ పిల్లల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. అయితే మీలో హెచ్చింపుతనం ఉన్నదేమో చూసుకోండి. మీ మాటల్లో, మీ ప్రవర్తనల్లో, మీ క్రియల్లో హెచ్చింపుతనం కనపడుతుందేమో ఒకసారి పరీక్షించుకోండి. హెచ్చించుకునే మనసు ఉందేమో. చూడండి, ఒక మాట చూపిస్తా పరిశుద్ధ గ్రంథం నుండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట అండి? గర్వం నడుస్తుంది. అందుకే చాలామంది అంటారు, రే గర్వపడద్దురే, విర్రబీగొద్దురే, జాగ్రత్త, నాశనం అయిపోతావు అంటారు కదా. గర్వం వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా నాశనం అయిపోతాం. లోకంలో ఒక చిన్న సామెత ఉంది కదా, రే వా నెత్తికి కొమ్ములు వచ్చాయిరా, అందుకే వాడు అంత అహంకారంతో ఉన్నాడు, ఆ కొమ్ములు విరిచేవాడు ఎక్కడో ఒక చోట ఉంటాడు కదా. గర్వం నాశనానికి దారి చేస్తే జాగ్రత్త, అహంకారంతో ఉన్నావేమో. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందని వాక్యంలో ఉంది. ఈరోజు నువ్వు పడిపోతున్నావంటే దానికి కారణం ఏంటంటే నీలో ఉన్న అహంకారం. అహంకారం ఉన్నదా నీలో? గర్వం ఉందా నీలో? హెచ్చించుకునే స్వభావం నీలో ఉందా? మార్చుకోవాలి మనం. కాబట్టి గర్విష్ఠులు దేవునికి ఇష్టం లేదండి. తగ్గించుకునేవారంటే దేవునికి చాలా ఇష్టం, చాలా ప్రేమ యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకుందాం, రిక్తులుగా ఉందాం, సాత్వికులుగా ఉందాం, దీన మనసు కలిగి ఉందాం. దేవుడు ఖచ్చితంగా మీ పక్షాన ఉన్నాడు, ఉంటాడు ఖచ్చితంగా. అందుకే మనం అనాలి, మన జీవితంలో దేవుడు ఏ విజయం ఇచ్చినా ఆ విజయాన్ని బట్టి అహంకారం అనేది రాకూడదు, గర్వం అని రాకూడదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది నిజంగా మన శక్తి చేత మనం ఈ లోకంలో జయించలేం. మన వల్ల ఏది కాదు, మన సామర్థ్యం దేనికి పనికిరాదండి ఈ లోకంలో. దేవుని కృపను బట్టి ఆయన నీకు ప్రతి సమయంలో నీకు జయము కలుగు చేస్తూ ఉన్నాడు. నీ స్థితిగతులను బట్టి గర్వించొద్దు. నీ స్థితిగతులను ఏర్పాటు చేసింది, నీకు ఇచ్చినది నా దేవుడే.
కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోండి. దేవునికి మహిమ తెలియపరుస్తూ ఉండండి. ఎల్లవేళలా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దావీదు కీర్తనలో 150 కీర్తన మనం చదివితే, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, అక్కడ ఒక మాటను చూడండి, ఎల్లప్పుడు ఎల్లప్పుడు. హల్లెలూయా. జయాలలో అపజయాలలో దేవుని ఏం చేయాలి? మనం ఎల్లప్పుడు స్తుతించాలి. గర్వం తెచ్చుకోవద్దు, అహంకారం తెచ్చుకోవద్దు. ఒకరోజున 10th క్లాస్ పరీక్షలు అయిపోయాయంట. 10th క్లాస్ పరీక్షలు అయిపోగానే అందరికీ మార్కులు వచ్చాయి. అయితే ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కూర్చొని ఉన్నారు, బాగా కలిసిమెలిసి ఉన్నారు. రిజల్ట్స్ రాగానే అందరు రిజల్ట్స్ చూసుకుంటున్నారు. ఇంకా ఒక్కొక్కరు అంటూ ఉన్నారంట, ఒరే నాకు ఏ గ్రేడ్ వచ్చింది, ఒరే నీకు బి గ్రేడ్ వచ్చింది, ఒరే నీకు డి గ్రేడ్ రా, నువ్వు డల్ స్టూడెంట్ రా, అదిరా ఇదిరా అని అంతవరకు కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క క్షణంలో గొడవ పడి గర్వం చేత, అహంకారం చేత, మాటల చేత, మేమే గెలిచాము, మేమే జ్ఞానవంతులము, మాకే మంచి మార్కులు వచ్చాయని వారు గొడవ పడి తలబల కొట్టుకున్నారంట. స్టేషన్ పాలు అయిపోయారు. అందరూ పోయి జైల్లో ఉన్నారండి. గర్వం నాశనానికి దారి తీస్తుంది. నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఏరా నన్ను అంటావా, నేనెవరు నీకు తెలుసా కదా అన్నారా అండి. గర్వం, అహంకారం. ఈరోజు ఈ లోకంలో మనం చాలా తగ్గించుకోవాలి. నాకు ఈరోజు ఉదయం ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారండి. అసలు ఆమె ఒక స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడలేదండి. అసలు ఆమె అంత దరిద్రంగా మాట్లాడిందండి. నువ్వు సేవకుడివేనా, ఇట్లా అడుక్కోవచ్చా, మందిరం చూపిస్తున్నావే, కష్టపడి పని చేసుకుని మందిరం కట్టుకో అని నానొక రకమైన మాటలు ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంది. నాకు చాలా బాధేసింది. ఆమెతో నేను అన్నా, అమ్మా మీరు నన్ను పెద్ద పెద్ద సేవకులతో పోలుస్తున్నారు, నా స్థితి అది కాదు, వచ్చి ఒకసారి చూడండి, నేను ఉండే రూమ్ ఎలాంటిదో, నా పరిస్థితి ఎలాంటిదో, నేను నా భార్య ఎంత కష్టపడుతున్నామో. ఇప్పుడు ఈ రోజున నా భార్య బయట సంఘస్థుల కోసము బాత్రూంలు కడతా ఉంటే ఆ బాత్రూంలకు గుంత కొడతా ఉందండి. నా భార్య పాస్టమ్మ గారు బాత్రూం గుంత కొడతా ఉంది. నేను ఉదయాన్నే ఒక 5 ప్యాకెట్లు సిమెంట్ తీసి లోపల స్టోర్ రూమ్లో వేసి వచ్చాను, భుజం మీద మోసుకొని. ఈరోజు మేము ఇంత కష్టపడుతున్నామండి. ఇప్పుడు టీవీ ఛానల్ డబ్బు కట్టాలంటే ఎంతో ప్రయాసపడుతున్నామో. ఈరోజు సువార్త ప్రకటించడానికి మా సాయ శక్తులు లేదు, నిజంగా మాకు శక్తి మించండి ఇది. కానీ మేము ప్రయాసపడుతున్నాం దేవుని రాజ్యం కట్టడానికి. వీలైతే ఎంకరేజ్ చేయండి, వీలైతే సహకరించండి. సూటిపోటి మాటల చేత మరి నిజాయితీగా కష్టపడుతున్నటువంటి మాలాంటి వారి నన్ను ప్రాముఖ్యంగా బాధ పెట్టద్దు దయచేసి. ఈరోజు నిజంగా నా హృదయం చెల్లించిపోయింది. అమ్మా నువ్వు నాకంటే పెద్దదా, నా తల్లి లాంటి దానివి, ఒకసారి వచ్చి నా పరిచర్య చూడు, ఒక్కసారి వచ్చి నా పరిస్థితి చూడు, మందిర నిర్మాణం చూడు, నేను పడుతున్న ప్రయాస చూడు, ఒకవేళ నీకు ఏదైనా తప్పు అనిపిస్తే నన్ను నీ చెప్పుతో కొట్టని చెప్పా. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇలా నిజంగా తెలుసుకోలేకపోతున్నారండి. అందరినీ ఒకే ఘాటి కట్టేయద్దండి దయచేసి. నేను ఎవరిని బలవంతం చేయడం లేదండి. దేవుడు మీకు ప్రేరేపిస్తే ముందుకు రండి అని చెప్తున్నాను. ఒకవేళ దేవుడు మీకు ఇవ్వలేదా, ప్రార్థన చేయమని చెప్తున్నానండి. బలవంతం చేస్తున్నాను ఎవరికైనా, ఆలోచన చేయాలండి. ఎవనొస్తూ నిలబడి ఈరోజు దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతూ ఉంటే ఈరోజున పడదోయాలని ఎంతోమంది కుళ్ళు కుతంత్రాలతో, గర్వంతో, అహంకారంతో ఉన్నారు. జాగ్రత్త, ఆయన సేవకులను తగులుతూ ఆయన కనుగుడ్డును తాకినట్టుని వాక్యంలో ఉంది. పతనం అయిపోతారు, జాగ్రత్త. నిర్మూలన చేయబడతారు, జాగ్రత్త. నేను చేసే పరిచర్య ఎప్పుడైనా సరే మీరు వాక్యలు తెరిచాడు వచ్చి చూసుకోవచ్చు హ్యాపీగా. ఎంతో ప్రయాసపడుతున్నామో. 25 సెంట్లలో ఒక యవనస్తుడు, మరి నాకు ఒక చిన్న రూమ్ కట్టుకొని నా స్థలం అంతా దేవునికి ఇచ్చానండి. ఆ స్థలంలో మరి నాకు వచ్చే ప్రతి కానుకను, మరి పరిచయం చేసి సువార్త సభలకు వెళ్ళి వచ్చే కానుకను మరి అందరికి ఇచ్చుకుంటూ, టీవీ పరిచయాలకు ఇచ్చుకుంటూ, మిగిలిన దాంతో మందిరం కట్టుకుంటూ, కొంచెం కుటుంబం పోషణకు వాడుకుంటూ, మేము ఏం తింటున్నామన్నా మీకు తెలుసా అండి? మేము స్టోర్ బియ్యం తింటున్నామండి. మా పరిస్థితి మీకు చెప్పుకోకూడదు అనిపిస్తుంది నాకు. మా దీనస్థితి చెప్పుకోకూడదు అనిపిస్తుంది నాకు. కానీ ఈరోజు నా పరిచయం దేవుడు చూస్తే చాలండి నాకు. నేను మనుషులను ఆశ్రయించడం లేదండి, దేవుడిని ఆశ్రయిస్తున్నాను. దేవుడు ఎక్కడో ఒక చోట ఎవనొకరిని ప్రేరేపిస్తాడండి. ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడండి. ఈరోజు కేవలం నేను పనివాడినండి. ఈరోజు ఆ స్థలం అంతా నాదే. కానీ ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఈ స్థలం నాది, ఈ మందిరం నాదని చెప్పలేదండి. నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఇదంతా ఆయనదే. నేను పనివాడిని మాత్రమే చెప్తున్నానండి. నువ్వు మందిరానికి స్థలం ఇవ్వగలుగుతావా?
పోని మందిరంలోకి ఏదైనా నువ్వు చేయగలుగుతున్నావా? ఊరికే ఉత్తుత మాటలు మాట్లాడితే ఏమొస్తుందండి? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వపు మాటలు ఒరే అంటుందామా, వస్తాయి అంటుంది పాస్టమ్మని, ఎట్లా పడితే మాట్లాడుతూ ఉంది. ఇదేనా మరి యేసుప్రభు నీకు నేర్పించింది? యేసుప్రభు నీకు ఇదే నేర్పించాడా? అమ్మా ఆలోచన చేయండి, ఇద్దరు యవనస్తులను ఈరోజు మీరు దూషించారు, మాట్లాడారు, దేవుడు రేపు మిమ్మల్ని లెక్కలగడా? దేవ సేవకులం, యవన కాలంలో ప్రభు కాణిమోస్తున్నాం. ఈరోజున మరి నీకు అన్యం పుణ్యం ఏం తెలియకుండా ఏది పడితే నోటికొచ్చి మాట్లాడితే ప్రభు అంగీకరిస్తాడనుకుంటున్నావా? అంగీకరించాడు. ఈరోజున మీరు చూస్తున్న వారు ఎవరికైనా సరే ఈ పరిచర్ మీద కొంచెం డౌట్ వచ్చిన హ్యాపీగా రండి, వచ్చి చూసుకుని వెళ్ళండి. స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. వాస్తవంగా సూచన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఎంతోమంది కఠినాత్మలను దేవుడు మారుస్తూ ఉన్నాడు. మారా వంటి జీవితాలను మధురంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. మూడులను కఠినాత్మలను దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఈ వాక్యానికి అంత శక్తి ఉంది. కలిగిన బాబును వాడుకొని దేవుడు అనేక మందికి దీవునకరంగా చేస్తున్నాడు అండి. రాష్ట్ర నలుమూలలు, దేశ నలుమూలల్లో, విదేశాల్లో ఎక్కడికెక్కడికి ప్రసంగాలు వెళ్తూ ఉన్నాయండి. రోజుకి వందల ఫోన్లు అండి, అన్ని ఏడుపు బాధలు కష్టాలు అప్పులతో వచ్చే ఫోన్లు అండి. మేము ఏడ్చి ప్రార్థన చేస్తున్నామండి ప్రజలందరి కోసము. ఈరోజు ఈ పరిచర్ ఎవరికి తెలుసండి? ఈరోజు ఈ బాధ ఎవరికి తెలుసండి? ఆలోచన చేయండి. ఈరోజు చూస్తున్న మీరైనా ఈ కళ్యాణ బాబు పడుతున్న ప్రయాసాన్ని గుర్తించండి, ప్రార్థన చేయండి. ప్రభు నీ బిడ్డ యవన కాలం సేవ చేస్తున్నాడు, బిడ్డకు నువ్వు తోడుగా ఉండు, సహాయం చేయి, తన అక్కర్లు తీర్చు, మంద నిర్మాణానికి సహాయం చేయి ప్రభు అని మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. నేను నిజంగా మరి ఏదో ఎవరో ఏదో అంటున్నారని బాధపడడం లేదండి. ప్రభు కోసం నేను నిందించబడ్డానికనే సిద్ధంగా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు నమ్మిన వారు నిందించరండి, నిందించబడతారు. యేసు ప్రభు నమ్మిన వారు హింసించరండి, హింసించబడతారండి. యేసు ప్రభు నమ్మిన వారు అవమానించరండి, అవమానించబడతారండి. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నాను, నిందించబడుతున్నాను, హింసించబడుతున్నాను, అవమానపరచబడుతున్నాను, కించపరచబడుతున్నాను, ఎన్నికలేని వరకు నేను చూసిన గుర్తుపెట్టుకోండి. ఒకనొక రోజున ఈ దేశం మార్చడానికి దేవుడు కళ్యాణ బాబాయ్ నన్ను వాడుకోబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు యవ్వనస్తుని ప్రయాసపడుతూ ఉన్నాను, హెచ్చించుకునే స్వభావం నాలో లేదు. ఒకవేళ హెచ్చించుకుంటే అసలు ఈరోజు మీ మద్దతు నిలబడేవాడిని కాదేమో. నా దేవుడు ఎప్పుడు నన్ను నిర్మూలన చేసేవాడే. ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి, ఎన్నో ఇబ్బందులు జరిగాయి, ఎంతో వేదన పడిన రోజులు ఉన్నాయి. అప్పుడే నా దేవుని తీసుకోవాలంటే తీసుకోవచ్చండి. నేను ఏ రోజు హెచ్చించబడలేదండి. మీరు కూడా ఎన్నోసార్లు నాతో ఫోన్లో మాట్లాడారు, ఏ రోజు నాలో గర్వం కనబడిందా, హెచ్చింపు కనబడిందా? ఎంత దీనత్వం, ఎంత సాత్వికం. దేవుడు చెప్పినట్టుగా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుకున్నాడు, ప్రేమిస్తూ ఉన్నాను. ఎంత భారం ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత అలసిపోయినా, ఎన్ని ఫోన్లు వచ్చినా వాళ్ళతో ప్రేమతో మాట్లాడుతూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఈరోజున దేవుని వారలారా, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. హెచ్చించుకునే మనసు నీలో ఉందేమో, గర్వంతో ఉన్నావే, అహంకారపైన మాటలు మాట్లాడుతున్నావేమో. దేవుని గురించి కానీ, దైవ సేవకుల గురించి కానీ, పరిచర్య గురించి కానీ జాగ్రత్త, నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడడం నేర్చుకుందాం. అప్పుడు దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా నేను దీవిస్తాడు, ఉన్నత స్థితిలో దేవుని నిలబెడతాడు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ఈ కార్యక్రమం మరి జయపాల్ గారు స్పాన్సర్ చేశారు. ఆయన నేమని బలవంతం చేశాను. ఆయనకి ఆయన ఫోన్ చేశాడు, ఆ కళ్యాణ్ బాబు నా తరపున ఏదో ఒక 2,000 3,000 కొడుతున్నాను, తీసుకో, మరి పరిచర్యగా వాడుకో, టీవీ ఛానల్ కట్టి ఈరోజు ప్రసంగం చెప్పు అని అన్నాడు. నేనేమన్నా ఎవరిని బలవంతం చేస్తున్నానా? ఆలోచన చేయండి. వచ్చిన ప్రతి రూపాయి నేను ప్రభు పరిచర్య కోసం వాడుతూనే ఉన్నాను. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. మీకు నిన్న కాక మొన్న నా అకౌంట్ డీటెయిల్స్ కూడా చెప్పాను కదండి, ఫోన్పే ఓపెన్ చేసి మీకు చూపించాను కదా, 0 ఉందండి నా దగ్గర. ఎంత వస్తే అంత దేవుని పరిచర్యకు, దేవుని మంది నిర్మాణానికి, ఎక్విప్మెంట్కి, వాటికి వీటికి ఖర్చు పెడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఈరోజున హెచ్చించుకున్న మనసు నీలో ఉన్నదా? తగ్గించుకోండి. నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏది పడితే ఇది పరిచర్ ఉద్దేశించి మాట్లాడు. దయచేసి ఈ పరిచర్య ఎంతో భారంగా జరుగుతూ ఉంది. ఎవరో తప్పు చేస్తారు కదా సేవకులని, ఆ సేవకుల మీద తప్పు మరి నా మీద కూడా మోపద్దు. దయచేసి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి చాలు. మీరు ఇవ్వాలని మనసు ఉంటే మీరు ఇవ్వండి, దేవుడు మీకు ప్రేరేపిస్తేవ్వండి. లేదంటే మీరు ప్రార్థన చేయండి. ఎంతో భారభరితమైన పరిచర్య అది, ఎంతో ఒత్తిడితో నిండినటువంటి పరిచర్య. కాబట్టి ఆలోచన చేయండి. మీరు కేవలం చూసేవారు మాత్రమే కాక, వినేవారుగా మాత్రమే కాక, ప్రార్థన చేసేవారుగా ఉండండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే ఈ పరిచర్య తప్పక మీరు సహకరించండి. దేవుని మహాకృప మరి మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి.
ఎందరైతే మరి నీ మాటల ద్వారా బలపరచబడ్డారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి స్థితిగతులను ఆశీర్వదించమని ప్రభా, నీ బిడ్డ కాల్సినటువంటి సంపూర్ణ సంతోషం ఆనందం అనుగ్రహించమని అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామమునందు నిర్మించబడుతున్నటువంటి కలువరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు. మరి మీరు గమనిస్తూ ఉన్నారు, ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి, వాటన్నింటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి రెండు పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము, అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది. మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు, సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది. మీరు గమనిస్తూ ఉన్నారు, దానికి రేకులు వేశాము. ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం. ఆ రూమ్లోనే చూసుకోవచ్చు, మొట్టమొదటిగా ఆ చిన్న రూమ్ కట్టుకున్నాము. మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు. చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం, కానీ అప్పుడే పెద్ద వర్షం పడడం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట. మన స్థలం అంతా కూడా మునిగిపోయింది. కడ్డీలు, సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి. ఒక రాత్రి అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి, సిమెంటు ప్యాకెట్లు అన్నీ ఉంటాయి, తడిసిపోయినాయి అన్నమాట. అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట. దగ్గర వారం రోజులు ఎడతెగక వాన కురిసింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము. పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు. ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము, రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది. తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని, ఇసుక మట్టి దోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక దోలించుకున్నాము. అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు. కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి, రూమ్ చుట్టూ పిల్లర్లు, బీములు, అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు. చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని, యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము. చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు, అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలము నిర్మించబడింది. మరి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు. మరి మీరు చూస్తూ ఉన్నారు, చూసి అక్కడ నీళ్లు పోసేది నేనే. నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగున్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసంతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బు అయితే తీసుకోలేదు, ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో, సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము. ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఆర్థికంగా, ప్రార్థనా పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంటు పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది. కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములన్నీ కట్టారు, చూస్తున్నారా, రూములు పక్కన గోడలు కట్టారు.
మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి, ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు. మీరు గమనిస్తూ ఉన్నారు, మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోశారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక దొలించాం లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టాం మొత్తం కూడా. మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి, శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు, కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము, పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి, ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు జరుగును. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు. రండి మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. రండి.